జూలై 8-9 వైఎస్ఆర్సిపి పార్టీ ఘనంగా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది. ఈ ప్లీనరీ సమావేశాల్లో ఘనంగా నవరత్నాల గురించి పొగుడుకున్నారు. ఈ నవరత్నాల గురించి జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవరత్నాలకు నవసందేహాలను సంధించాడు. ఈ నవసందేశాలను పవన్ కళ్యాణ్ ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయినా ఈ 9 సందేహాలకు ఒక్కదానికి కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో ఏ నాయకుడు కూడా స్పందించిన పాపాను పోల. నవరత్నాల్లో మొట్టమొదటి రత్నం రైతు భరోసా. 64 లక్షల మందికి అని చెప్పి 50 లక్షల మందికే రైతు భరోసా అందిస్తున్నారు. ప్రచారమేమో 64 లక్షలు, వాస్తవానికి అందించేది మాత్రం 50 లక్షలు. 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 700 మందికే ఆర్థిక సహాయం చేయటం వాస్తవం కాదా అన్నాడు. ఇక రెండవ రత్నం అమ్మఒడి. అమ్మఒడి ఇచ్చిందేమో 43 లక్షల మందికి. ఘనంగా పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు మాత్రం 83 లక్షల మందికి ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మూడవ రత్నం పెన్షన్లు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల మంది పెన్షన్ తొలగించడం వాస్తవం కాదా అని ప్రశ్నించాడు పవర్ స్టార్. ఇక నాలుగవ రత్నం సంపూర్ణ మద్యపానం. దశల వారీగా సంపూర్ణ మద్యపానాన్ని అమలు చేస్తాం, బెల్ట్ షాపులు ఎత్తేస్తాం అని చెప్పి 2018-19లో ఉన్న 14 వేల కోట్ల ఆదాయాన్ని 2020-21 వచ్చేసరికి దాదాపు రెట్టింపు చేసుకుని 22 వేల కోట్ల ఆదాయాన్ని గడిస్తూ ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. ఇంకెక్కడ సంపూర్ణ మద్యపానం, రోజువారీ అమ్మకాలు పెంచుకుంటున్నారు కదా అని ప్రశ్నించాడు. తరువాత ఈ 22 వేల కోట్ల ఆదాయాన్ని చూపించి 8 వేల కోట్ల బాండ్లు రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది, ఇది వాస్తవం కాదా? ఇక 5వ రత్నం జలయజ్ఞం. గత ప్రభుత్వం 2019 ఏప్రిల్ నాటికి 71% పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 29% పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పూర్తిగా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఎప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అని ప్రశ్నించడం జరిగింది. ఇంకా 6వ రత్నం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఘనంగా నిర్వహిస్తే ఆరోగ్యశ్రీని వద్దని చెప్పి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళు ఆరోగ్యశ్రీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో రోగులకు సహాయం అందేది, ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏ ఒక్క రోగి కూడా 1 రూపాయి సహాయం కూడా అందటం లేదు, ఇది వాస్తవం కాదా? ఇక 7వ రత్నం ఫీజు రీయింబర్స్మెంట్. పీజీ విద్యార్థులకు కూడా గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలయ్యేది, ఇప్పుడు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు. ఇక రీయింబర్స్మెంట్ సకాలంలో జరగని కారణం వల్ల అనేక మంది ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హాల్ టికెట్లు నిలుపుదల చేయటం వాస్తవం కాదా అని ప్రశ్నించాడు. ఈ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చాడు. సాక్షాత్తు మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యుడైన మోహన్ బాబే మా విద్యానికేతన్ సంస్థలకే
రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము, వైఎస్ఆర్సిపి ప్రభుత్వము కూడా ఈనాటికి 34 కోట్ల బకాయి ఉన్నదని చెప్పటం వాస్తవం కాదా అన్నాడు. ఇక 8వ రత్నం, పేదలందరికీ ఇళ్ళని ప్రచారం చేసుకున్నారు. ఎక్కడిచ్చారు ఇళ్ళు? చెరువుల్లో, గుట్టల్లో, కొండల్లో, కోనల్లో స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి ఎంతమందికి నిధులు విడుదల చేశారు అని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. ఇక 9వ రత్నం, ఆసరా, పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షలాది సంఖ్యలను తగ్గిస్తూ 2000 కోట్ల నిధులు అభయహస్తంలో గోల్మాల్ అయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించాడు. ఏదైతే నవరత్నాలు ఘనంగా చెప్పుకునే వైఎస్ఆర్సిపి పార్టీ మంత్రులు కానీ నాయకులు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంధించిన నవ సందేహాల గురించి ఏ ఒక్కరూ కూడా ప్లీనరీ సమావేశాల్లో కానీ తదుపరి కానీ స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాస్తవాలను చెబితే జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తుంది. అవాస్తవాలను ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చేసింది జానుడైతే 3-2 అని చెప్పుకునే నైజము వైఎస్ఆర్సిపి ప్రభుత్వాందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిశితముగా విమర్శిస్తూ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు పరిపాలనపై పట్టు ఉంటే నేను సంధించిన నవ సందేహాలకు పత్రికాముఖంగా కానీ బహిరంగ లేఖ రూపంలో కానీ సమాధానం ఇవ్వండి అని వైఎస్ఆర్సిపి పార్టీకి ఛాలెంజ్ చేయటం జరిగింది. ఇంతవరకు దానిపై స్పందించిన ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కూడా లేకపోవటం ఒక విశేషము.